నమస్కారం, V7 సిటీ న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. శ్రీ గోవింద రాజస్వామి తెప్పోత్సవాలలో భాగంగా గురువారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ గోవింద రాజస్వామి తెప్పలపై విహరించి భక్తులను కనువిందు చేశారు. తిరుపతి నగరంలోని శ్రీ గోవింద రాజస్వామి తెప్పోత్సవాలలో భాగంగా ఉదయం 10:30 నుండి 11:30 వరకు స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం 6:30 నుండి రాత్రి 8 వరకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ గోవింద రాజస్వామి తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. అనంతరం ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. తెప్పలను అధిరోహించిన స్వామి అమ్మవార్లు పుష్కరిణిలో మొత్తం 7 చుట్లు తిరిగి భక్తులకు అభయమిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుమల చిన్నజీఆర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈఓ మునికృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ నారాయణ, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జిల్లాలో ఈ నెల 25న నిర్వహించే గ్రూప్ 2 పరీక్షలు ఎలాంటి చిన్న పొరపాట్లు జరగకుండా విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీష పేర్కొన్నారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్లోని సమావేశం హాల్ నందు డిఆర్ఓ పెంచల్ కిషోర్, గ్రూప్ 2 పరీక్షల విభాగం అడిషనల్ సెక్రటరీ వెంకటలక్ష్మిలతో కలిసి ఈ నెల 25న తిరుపతి జిల్లాలో నిర్వహించే గ్రూప్ 2 పరీక్షల నిర్వహణపై రూట్ ఆఫీసర్లు, లైసెన్స్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 25న ఆదివారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ద్వారా నిర్వహించే గ్రూప్ 2 పరీక్షలు తిరుపతి జిల్లాలోని తిరుపతి, చంద్రగిరి, రేణుగుంట, శ్రీకాళహస్తి, పుత్తూరు, కోట, గూడూరు మండల కేంద్రాలలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 61 సెంటర్లలో 27,894 మంది గ్రూప్ 2 పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. ఇందుకోసం 31 మంది జిల్లా అధికారులను రూట్ ఆఫీసర్లుగాను, 61 మంది తహసీల్దార్లు, MPDOలను లైసెన్స్ ఆఫీసర్లుగాను, 61 చీఫ్ సూపరింటెండెంట్లుగా ఆయా కళాశాలకు సంబంధించిన ప్రిన్సిపల్స్ ను నియమించడం జరిగిందని తెలిపారు. ఉదయం 9:30 కల్లా అభ్యర్థులు వారికి కేటాయించిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, హాల్ టికెట్ తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాలని అన్నారు. పరీక్షా సమయం పూర్తయిన తర్వాతనే బయటకు పంపించాలన్నారు. సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పరీక్షా కేంద్రాలలోనికి అనుమతించబడదని, ఒకవేళ ఎవరైనా సెల్ ఫోన్లు తీసుకొస్తే పరీక్షా కేంద్రం నందు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో భద్రపరిచే విధంగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత కళాశాల ప్రిన్సిపల్స్ ను ఆదేశించారు. పరీక్షా సమయంలో విద్యుత్ అంతరాయం జరగకుండా చూడాలని, పరీక్షా కేంద్రాల వద్ద త్రాగునీరు, ORS, మెడికల్ కిట్ తో పాటు ఒక ANM ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విభిన్న ప్రతిభావంతుల అభ్యర్థులకు అదనంగా సమయం ఉంటుందని తెలిపారు. రాజకీయ అవగాహన లేకనే షర్మిల నానా రాద్ధాంతాలు చేస్తోందని, టీడీపీ ప్రభుత్వ హయాంలో భర్తీ చేయని DSC పోస్టులను YCP ప్రభుత్వం చేస్తోందని మంత్రి రోజా చెప్పారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన మంత్రి రోజా VIP బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 6,100 పోస్టుల భర్తీకి ప్రస్తుతం జగన్ నోటిఫికేషన్ ఇచ్చారని అన్నారు. తెలంగాణ బిడ్డని, అక్కడ ప్రజలకు అండగా ఉంటానని, 4.5 ఏళ్ల తర్వాత షర్మిల ఏపీకి వచ్చి నానా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ పై షర్మిల విషం చిమ్ముతున్నారని, చంద్రబాబు కాంగ్రెస్ ఆడుతున్న నాటకంలో షర్మిలని పావుగా వాడుతున్నారని ఆరోపించారు. 2008 దాదాపుగా 17,000 భర్తీల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భర్తీ చేశారు. మళ్ళీ 6,100 అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఆమెకి రాజకీయ అవగాహన లేదు అనేది నిన్న ఆవిడ చేసిన హడావిడి చూస్తేనే అర్థమైంది. 4.5 సంవత్సరాలు ఆంధ్రాలో లేకుండా తెలంగాణ బిడ్డని, తెలంగాణ ప్రజలకు అండగా ఉంటానని ఈరోజు జగనన్న మీద విషం చింతూ షర్మిల గారు చేసే ఈ ఆరాటాలు, పోరాటాలు అన్నీ చూస్తే ప్రజలకు అర్థమైపోయింది. ఇది కేవలం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకం, దాంట్లో షర్మిల గారిని పావుగా వాడుకుంటున్నారు అనేది అందరికి అర్థమవుతున్న విషయం. ఆయన ఎంత మంచాడు అనుకుంటా, వాళ్ళ అన్నతమ్ముళ్ళకి, అక్క చెల్లెళ్ళకి లేదా భార్యలకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదో మాట్లాడటం పిచ్చి మాటలు తప్ప మరొకటి కాదు. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డగా రాజశేఖర రెడ్డి గారు
జగనన్నకి శర్మిలమ్మకి పేరు ప్రఖ్యాతులతో పాటు ఆస్తులు అన్ని కూడా పనిచేశారు. ఇంకేం కావాలి? మీడియాపై దాడి తప్పో ఒప్పో నేను చెప్పలేనని, జర్నలిస్టులపై దాడిని నేను సమర్థించనని, జర్నలిస్టుల దాడిపై నేను ఏమి మాట్లాడినా సెన్సేషనల్ అవుతుందని నారాయణ స్వామి అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న నారాయణ స్వామి విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కుటుంబాన్ని ఎంతో ఇబ్బంది పెట్టిందని, అలాంటి పార్టీ అధ్యక్షురాలుగా షర్మిల ఉండడాన్ని ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. షర్మిల టీడీపీ బాణమో కాంగ్రెస్ బాణమో బీజేపీ బాణమో అర్థం కావడం లేదని అన్నారు. పదవి కోసమే షర్మిల రాజకీయాలు చేస్తూ ఉందని ఆరోపించారు. నవరత్నాల వల్ల లాభం లేదని షర్మిల అంటూ ఉందని, ఇక దేని వల్ల లాభమో షర్మిల ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలంతా ఏకమై జగన్ని ఓడించాలనే ప్రయత్నాలు చేస్తున్నారని, కుల పిచ్చితో పవన్ కళ్యాణ్ కులాలు మతాలను రెచ్చగొడుతున్నారని అన్నారు. గతంలో చంద్రబాబుపై పవన్ కళ్యాణ్ విమర్శలు చేసి ఇప్పుడు చంద్రబాబుని సీఎం చేస్తా అంటున్నారని పవన్ పై నారాయణ స్వామి మండిపడ్డారు. మీడియంలో దాడి చేసినానికి నా అభిప్రాయం ఏమని అడుగుతున్నారు కాబట్టి, దాడి చేసింది రైటా తప్పని నేను మాట్లాడదలుచుకోవాలా? దయచేసి నేను ఏది చెప్పినా అది పెద్ద సెన్సేషనల్ ఇష్యూ అవుతుంది. నన్ను దాని నుంచి మిమ్మల్ని కూడా రక్షించవలసిందిగా దేవుని సార్. దాని తర్వాత ఈ మధ్యలో కూడా మీడియా మీద, మీడియా ఆఫీసుల మీద కానీ, మీడియా దీని మీద కానీ ఎందుకు దాన్ని గుర్తుకుంటున్నారు? అది రక్షణ ముఖ్యమంత్రిగా మీరు దాని మీద ఇచ్చేయండి సార్. ఒక ముఖ్యమంత్రి జర్నలిస్ట్ పైన దాడి చేయటం నేను మంచిదని చెప్పటం నా మనస్తత్వానికి కాదు. జర్నలిస్ట్ కూడా ప్రజలకు సంబంధించిన వాళ్ళే, జర్నలిస్టులు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమల శ్రీవారి దర్శనార్థం ఇచ్చేసిన ఏపీ ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్, తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, ఎంపీ చంద్రశేఖర్, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో వేరువేరుగా దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈరోజు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి గల ప్రధానమైన కారణం, తెలంగాణ రాష్ట్రంలో శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి గతంలో వారి యొక్క హామీ ఏదైతే ఉందో ఆ హామీకి కట్టుబడి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సామాజిక ఆర్థిక కుల సర్వేం చేసేటటువంటి కార్యక్రమానికి ఈ మధ్యలోనే అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడం, అది ఏకగ్రీవంగా ఆమోదం పొందడం, అది నిజంగా కూడా గొప్ప విషయం. ఎందుకంటే బలహీన వర్గాలు చాలా కాలంగా తమ లెక్కలను తీసి ఆ లెక్కలలో తేలినటువంటి అంశాలకు అనుగుణంగా సమానమైనటువంటి ప్రయోజనాలు, సమానమైనటువంటి వాటా కల్పించాలని చెప్పి చాలా కాలంగా తెలంగాణ రాష్ట్రంలో కోరుకుంటా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని నారా భువనేశ్వరి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి విచ్చేసిన నారా భువనేశ్వరికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న నారా భువనేశ్వరికి ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేద పండితులు స్వామివారి శాలువా కప్పి వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ కలికిరి మురళీమోహన్ పాల్గొన్నారు. 4 దశాబ్దాల పాటు తిరుమల ఆలయంలో ప్రధాన అర్చకులుగా పనిచేసిన రమణ దీక్షితులు వివిఐపి సేవలో తరించి డబ్బు, తిరుపతిలో 4 విలాసవంతమైన భవనాలు, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి మహానగరాలలో విల్లాలు, అపార్ట్మెంట్లు, భవనాలు, తిరగడానికి ఖరీదైన కార్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని, అలాగే విజిలెన్స్ అధికారులు పూర్తి విచారణ చేయాలని టీటీడీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చీర్ల కిరణ్ కోరారు. తిరుపతి నగరంలోని ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఈవోలపై అసత్య ఆరోపణలు చేసిన రమణ దీక్షితులపై టీటీడీ విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలని కోరారు. పవిత్ర పుణ్యక్షేత్రం, ప్రపంచంలో కోట్లాది మంది భక్తి శ్రద్ధలతో కొలిచే కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి సేవకులైన చైర్మన్ ఈవోలను, క్రిస్టియన్లను విమర్శించడం, ఉద్యోగుల పట్ల చులకనగా మాట్లాడడం, సంస్థ పట్ల అవమానకర రీతిలో అవహేళన చేయడం
నిందలు, నిరాధారణ ఆరోపణలు చేయడం ఉద్యోగ సంఘ నాయకులుగా బాధపడుతున్నామని అన్నారు. అలాగే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, అన్యమతం విస్తృతంగా వ్యాపించిందని, నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయని, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడం సమంజసం కాదని టిటిడి ఉద్యోగుల తరపున, ఉద్యోగ సంఘ నాయకుల తరపున మరియు టిటిడి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున తీవ్రంగా ఖండిస్తూ హెచ్చరించారు. గతంలో కూడా ఇతను ఇటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఉద్యోగుల సంఘం తీవ్రంగా ఖండించడం జరిగిందన్నారు. కానీ ఆయన తీరు మారలేదని తెలిపారు. కావున వెంటనే రమణ దీక్షితులను టిటిడి నుంచి తొలగించి ఆయనకు తిరుమలలో కేటాయించిన నివాసంను స్వాధీనపరచుకోవాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. టిటిడిపై అవమానకర రీతిలో ప్రవర్తించిన అతనిపై చర్యలు తీసుకోకపోతే రేపటి నుంచి నిరసన చేస్తామని తెలియజేశారు. మీరు నైవేద్యం కైంకర్యాలు సరిగ్గా చేశారా లేదా, మీరు ఇటువంటి ఆరోపణలు చేస్తుంటే మీపైన కూడా మాకు అనుమానం కలుగుతూ ఉంది. గతంలో మీరు స్వామివారికి నైవేద్యాలు కావచ్చు, కైంకర్యాలు కావచ్చు, చిత్తశుద్ధితో భక్తి శ్రద్ధలతో చేశారా లేదా అనే ఒక భావన మా అందులో కూడా కలుగుతూ ఉంది. అలాగే ఇతను గతంలో ప్రధాన అర్చకులుగా గుళ్ళో పనిచేసేటప్పుడు ఇతను రెఫరల్ లెటర్ పైన, ఈయన లెటర్ పైన రోజుకి వందలాది పెద్ద లడ్లు వడలు ఒకబడిలో తీసుకొని వెళ్ళేవాడు. అతని గతం మొత్తం అంతా కూడా తవ్వితే మేనేజ్మెంట్ని ఇదే అడుగుతున్నాం మేము. గతంలో ఆయన సిఫార్సు లేఖలన్నీ బయట తీయండి సార్. అతను గతంలో ఎన్ని పెద్ద లడ్లు, ఎన్ని వడలు ఒక రోజుకి తీసుకొని పోయేవాడు, అతను ఎక్కడ పంచేవాడు, ఇవన్నీ మీరందరూ మీరు విజిలెన్స్ని వేసి దాన్ని మీరు బయటకు తీయాలని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం కోరుతాను. తిరుమలలో కొండ చిలువ హల్చల్ చేసింది. శ్రీవారి సేవకులు బస చేసే సేవా సదన్ వద్ద 9 అడుగుల కొండ చిలువ సంచరించడాన్ని చూసిన భక్తులు భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. తిరుమల శ్రీవారి సేవకులు బస చేస్తున్న సేవా సదన్ వద్ద విధుల్లో ఉన్న ఉద్యోగులు వెంటనే భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. భద్రతా సిబ్బంది భాస్కర్ నాయుడికి సమాచారం ఇవ్వగా ఆయన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని 9 అడుగుల పొడవున్న కొండ చిలువను చాకచక్యంగా పట్టుకుని కాసేపు కొండ చిలువతో అక్కడే విన్యాసాలు చేసి అటు తర్వాత కొండ చిలువను అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు. ఫోన్ మెసేజ్ మేరకు సేవా సదన్ కాడ పెద్ద కాలువ పక్కన ఒక కొండ చిలువను గార్డెన్లో క్లీన్ చేస్తున్నారు. చెత్తలో వచ్చి బయటపడింది, అది వచ్చి బయట ఒక హోల్ ఉంటే హోల్ దూరేసింది. అది కష్టం మీద తొవ్వి దాన్ని బయట తీసావు. అది 12 అడుగుల కొండ చిలువ విషయమే. దీనికి వయసు ఒక 15 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటుంది, 6 ఇయర్స్ ఉంటుంది దాని ఏజ్. తిరుమల కళ్యాణ కట్టలో దశాబ్ద కాలానికి పైగా పనిచేస్తున్న క్షురకులకు వేతనాలు పెంచకుండా టిటిడి యాజమాన్యం ఇబ్బంది పెట్టడం సమంజసం కాదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి అన్నారు. తిరుపతి నగరంలోని యశోద నగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 850 మంది పీస్ రేట్ కార్మికులుగా పనిచేస్తున్న క్షురకులలో కేవలం 18 మందికి మాత్రమే వేతనాలు పెంచారని మండిపడ్డారు. మిగిలిన 800 మందికి పైగా క్షురకులు తమ సర్వీసులను రెగ్యులరైజ్ చేయమని కోరుతూ కోర్టుకు వెళ్లిన కారణంగా వేతనాలు పెంచడం లేదని ధార్మిక సంస్థ నిర్ణయించడం ధర్మమేనానని ప్రశ్నించారు. రెగ్యులరైజేషన్పై కోర్టుకు వెళ్లడం క్షురకుల హక్కు, ఆ కారణంతో వేతనాలు పెంచకపోవడం న్యాయం కాదని అన్నారు. టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పీస్ రేటు క్షురకులకు వేతనాలు పెంచుతామని, 100 కుటుంబాలకు న్యాయం జరుగుతుందని ప్రకటించి కేవలం 18 మందికి పెంచడంలో ఔచిత్యం ఏమిటని ప్రశ్నించారు. క్షురకుల జీవితాల్లో మాత్రం మార్పు లేదు. వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు, వేధింపులకు గురవుతూ ఉన్నారు, రకరకాల పేర్లతో ఇబ్బంది పెడుతున్నారనే విషయాల్ని టిటిడి చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారి దృష్టికి తీసుకోకపోతే కేఓడి అనే విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నాము. ఇట్లాంటివి ఒక అన్డెమోక్రటిక్ థింగ్స్ కొండ మీద జరగడానికి వీల్లేదని చెప్పి చాలా సానుకూలంగా స్పందించి ఆ విధానాన్ని రద్దు చేయించడం కోసం ప్రయత్నం చేశారు. అనేక మందిని ఉద్యోగంలోకి తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంలోనే వీళ్ళందరికీ చాలా తక్కువ వేతనాలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నారు, వీరికి న్యాయం చేయాలని అంటే మీరందరూ చాలా తక్కువ రోజుల్లోనే శుభవార్త వింటారు అని చెప్పి కూడా చైర్మన్ గారు వీళ్ళందరి సమక్షంలో చెప్పడం జరిగింది. వాస్తవంగా చైర్మన్ గారు శుభవార్త చెప్పారు. ఒక్క ఇప్పటిదాకా ఉన్నటువంటి విధానం కాకుండా, పీస్ రేట్ పద్ధతి కాకుండా 20,000 రూపాయల చొప్పున అందరికీ జీతాలు ఇవ్వబోతున్నాము, ఇది 100 కుటుంబాలకు మేలు జరుగుతుందని చెప్పి ఆయన ప్రకటన చేశాడు. అందరూ సంతోషపడ్డాం, మేము కూడా ప్రకటన చేశాం. టిటిడి బోర్డు చేసినటువంటి తీర్మానం హర్షణీయమైంది, అనేక కుటుంబాలకు ఉపయోగపడుతుందని చెప్పి మేము కూడా హర్షం తెలియజేశాం. తీరా తీర్మానాన్ని పరిశీలన చేస్తే అర్థమైంది ఏమంటే, 850 మంది క్షురకులు పనిచేస్తూ ఉంటే తిరుమల కళ్యాణ కట్టలో, టిటిడి కళ్యాణ కట్టల్లో ఈ వేతనాలు పెంపుదల ఎంతమందికి అని అంటే వీళ్ళని అడిగితే 18 మందికి అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా నియామకాలు చేపడతాము అని, అందులో భాగంగా తిరుమల కళ్యాణ ఘట్లో పనిచేస్తున్నటువంటి పీసీ రెడ్డి ఉన్నటువంటి మమ్మల్ని కూడా
శాశ్వత ఉద్యోగస్తులకు గుర్తించాలని మేము పలుమార్లు అధికారులకి ఉన్నతాధికారులకు తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా దేవస్థానం వారు శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ సర్వీస్ కార్పొరేషన్ని తీసుకురావడం జరిగింది. అందులో మమ్మల్ని చేరమంటే, అయ్యా మాకు ముఖ్యమంత్రి గారి హామీ ఉంది, మేము హామీ మేరకు మాకు న్యాయం జరుగుతుంది అని మేము చెప్తే బలవంతంగా చేయాలని చూసినప్పుడు మేము హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టును ఆశ్రయించినప్పుడు మాకు స్టేటస్కు ఇవ్వడం జరిగింది. తదుపరి హైకోర్టుకి ఎందుకని మేము వెళ్ళాము. వెళ్ళినప్పటి నుంచి యూనియన్ నాయకులుగా ఉన్నటువంటి మా పైన అనేక రకమైన ఆరోపణలు చేస్తూ మమ్మల్ని అక్రమ రిపోర్టుల ద్వారా విధుల నుంచి తొలగించడం జరిగింది. కొట్టుకోవడం వల్ల బాబుకి పొరపాటున ఆ అబ్బాయి కత్తి పట్టుకోవడం వల్ల తెగింది. అందులో నా పొరపాటు లేదని యాత్రికులు వచ్చి వాళ్ళు రాత్రిపూర్వకంగా వచ్చి అధికారులకు ఇచ్చినారు. అయినా కూడా మా ఉద్యోగాలు మాకు ఇవ్వకుండా ఒకటి రెండేండ్లుగా మమ్మల్ని సాధిస్తాను స్వామి, మా కుటుంబం జరిగేదే కష్టంగా ఉంది, దయచేసి మా బతుకుతే మాకు ఉద్యోగాలు మాకు ఇప్పించాలిగా కోరుతున్నాము, ఇందుకు అందరూ మద్దతు ఇవ్వాల్సిందిగా దయచేసి క్షమించమని అడుగుతాను. బాబుకి గుండు చేస్తున్నాను, అప్పుడు బాబు వచ్చి కత్తి పట్టుకున్నాడు, వాళ్ళని గట్టిగా పట్టుకోమంటే వదిలేశారు, నా తప్పేమి లేదని వాళ్ళు రాయించినారు కంప్లైంట్, కానీ విధుల్లోని తీసేశారు నన్ను. ఇంట్లో జరగడం కష్టంగా ఉంది, నా తప్పేమి లేదని రాయించినా కూడా డ్యూటీలోని తీసేసినారు. నాకు హిందీ పార్టీ రావడం వలన చిన్న పాపకు గుండు చేస్తుండగా నాకు వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లము, హిందీ నాకు రాదు, నేను బాగా పట్టుకోమ్మా అని చెప్తా ఉంటే కూడా వాళ్ళు వినకుండా సరిగా పట్టుకోలేదు. దాని వలన పాప కదలడం వల్ల అకస్మాత్తుగా చిన్న గాయమైనది. దాని వలన నన్ను తెలియకుండా నేను పోయి బయట సెక్యూరిటీకి చెప్పడంతో, అతను వాకీటాకీలో చెప్పడంతో అశ్విని హాస్పిటల్కి నేనే అయ్యో బిడ్డ అని తీసుకెళ్ళాను. కానీ అక్కడ 1 అవర్ కూర్చోబెట్టేశారు, మెడిసిన్స్ ఏమీ లేవనేసి. కాబట్టి అంతేగాని పార్టీ కంప్లైంట్ కూడా ఏమీ రాసివ్వలేదు. కానీ నన్ను ఉద్యోగంలో నుంచి తొలగించడం జరిగింది. నాకు తగిన న్యాయం చేసి అందరూ మద్దతు తెలిపి నా ఉద్యోగం నాకు ఇప్పించవలసిందిగా దయచేసి ప్రార్థిస్తున్నాను. తాతయ్య గుంట గంగమ్మను మధ్యప్రదేశ్ రాష్ట్రం బెరసియా ఎమ్మెల్యే విష్ణు కట్రి దర్శించుకున్నారు. తిరుపతి నగరంలోని తాతయ్యకుంట గంగమ్మ ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే విష్ణు కట్రికి బీజేపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు గుండాల గోపినాథ్ రెడ్డి స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంతో విశిష్టత కలిగిన తిరుపతి గంగమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. దర్శన ఏర్పాట్లు చేసిన బీజేపీ నాయకులు గుండాల గోపినాథ్ మరియు ఆలయ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. సబ్కా ఆభార్ వ్యక్త కర్తా హూ. మే పరివార్ కే సాత్ మే యహాన్ భగవాన్ బాలాజీ కే దర్శన్ కర్నే కే లియే ఆయా థా ఔర్ భగవాన్ బాలాజీ సే ప్రార్థనా కర్తే హై కే హమారే జో భాజపా పరివార్ హై యే ఇస్కే దిన్ దునీ రాత్ చౌగనీ ఉస్కో జో హై ఉన్కా స్నేహ ఆశీర్వాద్ హమ్ సబ్ పర్ బనా రహే, భగవాన్ బాలాజీ కే కృపా సబ్ పే బనీ రహే, సబ్ సుఖీ హో, సబ్ నిరోగీ హో, ఏసీ బాలాజీ సే కామనా. వైఎస్ఆర్సీపీ పాలనలో 54 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి 54 రూపాయల నిధులు కూడా కేటాయించలేదని, జగన్ బీసీలకు చేసింది ఏమీ లేదని నగర కాంగ్రెస్ ప్రెసిడెంట్ యార్లపల్లి గోపి ఎద్దేవా చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు యార్లపల్లి గోపి మాట్లాడుతూ, సీఎం జగన్ బీసీలకు పెద్దపీట వేస్తానని పాదయాత్రలో మాట ఇచ్చి మాట తిప్పి మడం తిప్పారని విమర్శించారు. అనంతరం సిటీ కాంగ్రెస్ ఓబీసీ చైర్మన్ గా పట్నం భాస్కర్ ను నియమించి సంబంధిత నియామక పత్రాన్ని భాస్కర్ కు అందజేశారు. ఈ విలేకరుల సమావేశంలో నగర కాంగ్రెస్ నాయకులు రమేష్ రెడ్డి, సావిత్రమ్మ, వెంకటేష్, షేక్ దావీద్, మున్వర్, హుస్సేన్, మునిరామ్ తదితరులు పాల్గొన్నారు. కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న నిందితుడిని చిత్తూరు పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుంచి 150,000 విలువ చేసే మద్యం బాటిల్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యం అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చిత్తూరు 2వ పట్టణ డీఎస్పీ హెచ్చరించారు. కర్ణాటక నుండి అక్రమంగా మద్యాన్ని చిత్తూరుకు తీసుకుని వచ్చి అమ్ముతున్న వ్యక్తులను పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 150,000 విలువ గల మద్యం బాటిల్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గత కొన్ని నెలలుగా వివిధ ప్రాంతాలలో కర్ణాటక మద్యంను అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో చిత్తూరు పలమనేరు రోడ్డులో వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా ద్విచక్ర వాహనంలో మద్యం బాటిళ్లను గుర్తించి తరలిస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. పట్టణానికి చెందిన 2 ప్రధాన ముద్దాయిలను గుర్తించామని మీడియాకు తెలిపారు. 2 నిందితులను తొందరలో పట్టుకుని
కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామని తెలిపారు. స్టేషన్లో ఇది మీరే ఉన్నారు, ఇది నాలుగవ సీజన్. గత 10 రోజుల్లో పారి స్థాయిలో మన వ్యవసాయ గారి ఇన్స్పెక్టర్ వ్యవసాయ గారి ఆధ్వర్యంలో ఈ టీం చాలా సబ్ డివిజన్లో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. జిల్లాలోనే మరి ఇన్ని సీజర్స్ ఉన్న పోలీస్ స్టేషన్ అయితే లేదు. ఎస్పీ గారు కూడా వీళ్ళని అభినందించారు. ప్రతిసారి కూడా సీజర్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. 5 కేసులు, 6 కేసులు, 10 కేసులు అయితే అందులో ఈయన ఏర్పరచుకున్న స్పెషల్ టీంలో భాగంగా వీళ్ళ యొక్క నిఘా మీద మన జిల్లా ఆఫీస్ నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కింద ఈ ఎన్ఫోర్స్మెంట్ కంటిన్యూషన్లో ఈ దినం ఉదయం మన కర్ణాటక మధ్యం అక్రమ రవాణా గురించి రాబడిన రహస్య సమాచారంపై చిత్తూరు టౌన్ చిత్తూరు పడమనే రోడ్డు ఇరవారం బ్రిడ్జ్ వద్ద ముద్దాయి అన్సర్ పట్టుకొని ఆ స్కూటీ ఒకటి సీజ్ చేసి అందులో ఉన్న 7 కేసులు లిక్కరు, కర్ణాటక లిక్కర్, ఎన్డీపీఎల్ లిక్కరు స్వాధీనం చేసుకోవడం జరిగింది. పోతలపట్టు సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతికి చెందిన పుణి చిత్తూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న యువతి బైక్పై బయలుదేరారు. మార్గ మధ్యలో కొత్తపేట బ్రిడ్జ్ వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టారు. యువతి అక్కడికక్కడే మృతి చెందింది. కణ ఊపిరితో ఉన్న పునీత్ను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. పోతలపట్టు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆచార్య ఎన్జీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఒప్పంద సేవల కింద పనిచేస్తున్న వర్కర్లకు కనీస వేతనం పెంచాలని కోరుతూ అగ్రికల్చర్ కళాశాల వర్కర్స్ యూనియన్ మరియు సిఐటియు నాయకుల ఆధ్వర్యంలో నది రోడ్డులో మెడలకు ఉరితాళ్లు బిగించుకుని నిరసన వ్యక్తం చేశారు. తమ చావుతోనైనా జగన్మోహన్ రెడ్డికి కళ్లు తెరిపించి సమస్య పరిష్కరించాలని కోరుతూ నిరసన తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.